మనలాగా నార్మల్ పర్సన్ అయితే కాదు. ఇప్పటి వరకు ఉన్న సింగర్స్ అందరికి కూడా తిన పాటలు ఛాలెంజ్ అని కూడా చెప్పుకోవచ్చు. సువి సువి సువాలమ్మ సీతాలమ్మ రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమ అంత భక్తి పరవశమా ఓ కంఠమము గనుమ ససన్నాంజనేయం అదే నామధేయం ప్రతి మంచి కార్యం జరిపించు దైవం. అద్భుతంగా పాడాడు ఈయన, అసలు ఎంత నాచురల్ గా పాడాడో అసలు అంటే ఆ ఫీల్ తెలుస్తుంది. జీడి తప్పు వేరు చెబితేసాలు పాడుతుంటే ఎన్ని పాటలైనా 100 పాటలైనా సరే మాకు బోర్ రాదు. మీరు పాడుతూనే ఉండండి, మీకే ప్రాబ్లం కానీ మాకు ప్రాబ్లం లేదు వినడానికి. ఎక్కడికి ప్రయాణం చేస్తుంటే మీకు అక్క కలిసారు, మీకు మన ఇన్స్టాగ్రామ్ లో పెట్టారు కదా మీ వీడియో మొన్న బస్సులో. సరే, ఇష్టమైన హీరో ఎవరు చెప్తున్నా? ఇష్టమైన హీరో చిరంజీవి గారు. చిరంజీవి గారు ఆయనకి డెడికేట్ చేస్తూ ఒక మంచి సాంగ్. జీవితమే ఒక ఆట సాహసమే పోబాట, జీవితమే ఒక ఆట సాహసమే పోబాట, నాలో ఊపిరి ఉన్నన్నాళ్ళు ఉండవు మీకు కన్నీళ్ళు, అనాథలైన అభాగ్యులైన అంతా నా వాళ్ళు. బోసు వాళ్లకు భూస్వాములకు, బోసు వాళ్లకు భూస్వాములకు బోధుతులక తప్పదురా 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 తప్పదురా. ఎన్టీఆర్ సార్ ని అండ్ దిల్రాజు సార్ ని కలిశాను. కలిసి ఇక్కడ నన్ను చేపట్టుకున్నారు ఎన్టీఆర్ సార్. పట్టుకొని ఏం కావాలండి, ఏం కావాలమ్మా అంటే, సార్ సార్ నాకు 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 కూడా ఒక సింగర్ను కల్పించండి అంటే, దిల్రాజు సార్ వాళ్ళిద్దరు కల్పిస్తామని చెప్పి నేను మరుసటి రోజు రాలా. కానీ చాలా ఏడ్చా, మీకు విషయం చెప్పనా? మా అమ్మ నాన్నతో పాటు మా చెల్లి బావ వీళ్ళందరూ నా వల్ల వీళ్ళందరూ సఫర్ అవుతున్నారేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఈ సింగింగ్ నా ప్రాబ్లం. చూపు లేకపోవడం నా తప్పు కాదండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ యాంకర్ మధు. సో ఈరోజు నాతో పాటు స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఇప్పటిదాకా నేను చేసిన ఇంటర్వ్యూలన్నీ ఒకెత్తైతే, ఈ రోజు ఈ ఇంటర్వ్యూ ఈ అబ్బాయి ద్వారా చేసేది నెక్స్ట్ లెవెల్. నాకు తెలిసి ఇకపోయినా లైఫ్ లో కూడా మళ్ళీ నేను ఇలాంటి అంటే ఇంత స్పెషల్ ఇంటర్వ్యూ, మళ్ళీ ఇలాంటి ఫీలింగ్ నాకు వస్తుంది అని నేను అనుకోవట్లేదు. సో ఆ స్పెషల్ గెస్ట్ ఎవరంటే రాజు. సో తన గురించి నేను కొంచెం చెప్తాను. మనలాగా నార్మల్ పర్సన్ అయితే కాదు. సో మనం నార్మల్ గా యాంకర్ లేదంటే యాక్టర్ లేదంటే లాయర్ ఇలా మనం ఏదో ఒకటి నేర్చుకొని చదివి లేదా నేర్చుకొని తర్వాత సక్సెస్ అవ్వడం వేరు, కానీ ఎలాంటిది నేర్చుకోకుండా తన ఓన్ టాలెంట్ తో ముందుకు వస్తున్నారనమాట. రాజు బ్లైండ్ అనమాట, స్పెషల్ టాలెంట్ ఉంది తనలో. తను ఒక మంచి మంచి సాంగ్స్ పాడుతూ ఉంటారు, స్పెషల్ సింగర్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు ఉన్న సింగర్స్ అందరికీ కూడా తిన పాటలు ఛాలెంజ్ అని కూడా చెప్పుకోవచ్చు. సో అతని గురించి మాట్లాడుకుంటూ పోతే చాలా చాలానే మ్యాటర్స్ ఉన్నాయి. నాకే ఎగ్జైటింగ్ గా ఉంది ఎప్పుడెప్పుడు తనతో మాట్లాడి ఏమేమి డీటెయిల్స్ తెలుసుకుంటానా అని చెప్పేసి. ఒకసారి రాజుని అడిగి అన్ని డీటెయిల్స్ కూడా తెలుసుకుందాం. సో హలో రాజు. హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నానండి. బాగున్నారా? సో ఫస్ట్ టైం నాకు కూడా ఈ ఇంటర్వ్యూ, నాకు చాలా ఎగ్జైటింగ్ గా ఉంది అండ్ మీరు ఇక్కడికి రావడం మాకు నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది. సో మీకు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉందండి హిట్ టీవీ ఛానల్ కి రావడం, మామూలుగా మీ స్టూడియోకి రావడం చాలా చాలా హ్యాపీగా ఉంది. ఓకే, నేను మామూలుగా ఇంటర్వ్యూలు చేస్తాను ప్లస్ మీతో కూడా చేస్తున్నా, హ్యాపీ హ్యాపీ, ఇంకేం చెప్పాలి. ఓకే, సో రాజు పుట్టింది పెరిగింది అంతా ఎక్కడ? పుట్టింది శంషాబాద్ మండలం రంగారెడ్డి జిల్లా. ఓకే, గంస్మీ కూడా అండి మాది. ఓకే, విలేజ్ మాది. ఓకే, నా నివాసం అక్కడే, అక్కడ పుట్టాను నేను, పుట్టి పెరిగింది అక్కడే, నా సింగింగ్ కూడా అక్కడే మొదలైంది. ఓకే, అమ్మా నాన్న? అమ్మా నాన్న
హనుమయ్య సత్యమ్మ వాళ్ళు వాళ్ళ వాళ్ళు ఉండేది కూడా అక్కడే. తర్వాత నేను పుట్టిన తర్వాత నేను మామూలుగా నాకు సింగింగ్ అంటే ఏదో అలవాటైంది, అంతేగానే నేను అంటే అప్పట్లో నేను సింగర్స్ అవి ఇవన్నీ మాకు తెలియదు, ఎందుకంటే ఏదో పాడాలి చేయాలి. నాకు ఇక్కడ బయట ఇంకా నేను పుట్టి పెరగగానే ఇక టేప్ రికార్డ్స్ చుట్టుపక్కల, ఆ టేప్ రికార్డ్స్ ఏమైనాయంటే నాకు వినొచ్చింది. నేను ఇంకా వెళ్ళేవాన్ని అట్లా అట్లా వెళ్ళి గోడ మీద కూర్చొని అట్లా వింటూ 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 వింటూ, నేను వినగానే ఫస్ట్ పాటల అలా వింటూ వింటూ ఇంకా అలవాటు అయిపోయింది. ఇంకా రెండోసారి చిన్నగా హమ్మింగ్ చేయడం మొదలు పెట్టా, ఇంకా అలా 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 అలవాటు అయిపోయింది. అలవాటు అయిపోయి ఇంకా డైలీ అట్లా ఎండ వచ్చినా వాన వచ్చినా చలి వచ్చినా అలా చేసేవాడిని అంతే. అలా అలవాటు అయిపోయింది. అలవాటు అయిపోయింది. ఓకే, అక్క తమ్ముడు అలా ఎవరైనా ఉన్నారా? లేరండి, నాకు ముగ్గురు అక్కలు ఒక చెల్లి. ఓకే, ముగ్గురు అక్కలు ఒక చెల్లి. ఇప్పుడు చెల్లి పెళ్లి కూడా అయిపోయింది, అక్కల పెళ్లిళ్ళు కూడా అయిపోయాయి. ఓకే, ప్రస్తుతానికి అమ్మ నాన్న మీరు ఉంటున్నారా? నాన్నగారు లేరండి, చనిపోయారు. ఓకే, మరి మిమ్మల్ని చూసుకోవడం ఫైనాన్షియల్ గా అమౌంట్ అంతా కూడా ఎలా మరి? అంటే ఇంకేం లేదండి, నేను మామూలుగా నేను ఎక్కడికైనా నేర్చుకోవడానికి వెళ్తే అమ్మ తీసుకెళ్తుంది. మామూలుగా అయితే ఇంకా మా నాన్నగారు పోయింది ఎప్పుడంటే 2016 ఆగస్టు 5 అంటే ఉదయం 5 గంటలకు చనిపోయారు. ఎలా చనిపోయారు రాజు? మా నాన్నగారికి మామూలుగా ఏంటంటే ముచ్చింతల హాస్పిటల్ తీసుకెళ్లారు మా బావ గారికి కలిసి. ముచ్చింతల హాస్పిటల్ తీసుకెళ్తే అక్కడ డెంగ్యూ మలేరియా అని చెప్పారంట. ఓకే, అది చెప్పిన తర్వాత మబ్బుల 3-4 గంటలకు కొంచెం హ్యాపీగానే ఉన్నారు. బయట తిరిగి అంటే ఆయన మబ్బుల్నే లేస్తారు ప్లైన్. ఇంకా తర్వాత 5 ఇంటికి మాట్లాడుతున్నా ఇలా చనిపోయారు. ఓకే, ఇలా జరిగింది. ఓకే, తర్వాత అమ్మ నువ్వు ఇద్దరు ఉంటున్నారు? అవునండి, అమ్మ నేను. ఓకే, అమ్మ పనికి వెళ్తారా? లేదండి, నన్నే చూస్తుంది. ఓకే, నన్నే అంటే నేను ఇక్కడ ఏ మ్యూజిక్ అంటే ఎక్కడికి వెళ్ళినా అమ్మగారే తీసుకెళ్తారు. ఓకే, ఇంకా మా బావ గారు అండ్ చెల్లి ఆయన వాళ్ళు మా ఇంటి దగ్గరే వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు. ఓకే, ప్లాట్ తీసుకున్నారు మా ఇంటి దగ్గరే. ఇంకా వాళ్ళు కూడా వాళ్ళ దగ్గర ఉంటున్నా. ఓకే, ఎందుకంటే ఇప్పుడు మా ఇల్లు కూడా మామూలుగా కూలేలా ఉంది, ఎందుకంటే అది పాతగా అయిపోయింది. ఇంక కూలుతుందని చెప్పేసి ఇంకా వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నాం మేము. ఓకే, బాగా ఎంకరేజ్ చేస్తారు వాళ్ళు. బాగా ఎంకరేజ్ చేస్తారు. ఓకే, ఫస్ట్ మీ ఫేవరెట్ మనందరి ఫేవరెట్ బాలసుబ్రహ్మణ్యం గారి స్వాతిముత్య మూవీ నుండి మంచి సాంగ్ ఏదన్నా? హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.